తాడేపల్లి జిల్లా సభవరం మండలం పరిధిలో ఉన్న అన్ని ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతులు తెలుగు గణితం బోధిస్తున్న ఉపాధ్యాయులకు 2వ విడత శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీఓ రమేష్ నాయుడు, ఎంఈఓ అప్పలరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మాట్లాడుతూ సభవరం మండలంలో విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, జిల్లాలోనే ఎడ్యుకేషన్ విభాగంలో ప్రథమ స్థానం సంపాదించాలని, ఉపాధ్యాయులు నేర్పిన విద్య విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తుందని తెలిపారు. ఎంఈఓ అప్పలరాజు మాట్లాడుతూ నాడు నేడు కింద ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుంది కనుక విద్యార్థులకు మంచి విద్యను అందించాలని తెలిపారు. కార్యక్రమంలో మండలంలో ఉన్న ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 4 రోజులు చాలా శ్రద్ధగా నేర్చుకొని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో అందరూ కూడా ఈ ట్రైనింగ్ యొక్క సిగ్నిఫికెన్స్ తెలుసుకుంటాం అనుకుంటాను. లాస్ట్ ఫేజ్ కూడా బాగా జరిగింది అని మేడం చెప్తున్నారు. ఎవాల్యుయేషన్ ఎంతో కూడా నాకు ప్రాక్టీస్, మీరు కూడా కొద్దిగా రిజ్యూమ్ అవుతారు, అందరు కూడా అందరినీ కలుసుకుంటారు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి, బెటర్ ఇంప్లిమెంటేషన్ కోసం చేసుకోవచ్చు. ఓవరాల్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ మంటే ఇంప్రూవ్ అవ్వాలి. ట్రైనింగ్స్ అన్ని కూడా కొద్దిగా మనం ఏమనుకుంటాం, మనం తెలియదు ఏంటి, దీనిలో కొత్తగా తెలియాలని ఏది ఉండదని నాకు తెలిసి నీకు కూడా ప్రాక్టికల్ థింగ్ అంటే ఇన్వాల్వ్ అవ్వడం, ఇన్వాల్వ్ అయితే అన్నీ చేయొచ్చు. ట్రికల్ డౌన్ థియరీ చాలా మంది తెలిసి ఉంటుంది కదా నీకు, ట్రికల్ డౌన్ థియరీ ఇప్పుడు కాదులేండి, ఇప్పుడంతా వస్తున్నాను. ట్రికల్ డౌన్ థియరీ అంటే పైన ఫోర్ శాంక్షన్ చేస్తారు, కింద కొంత వేస్తారు. రాజీగా నేను చెప్పేది అంటే వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల మనం ఎవరవుతుంది. మనం కూడా ట్రైన్లో 4 డేస్ 4 నేర్చుకున్నాం, చాలా నేర్చుకుంటాం, 1, 2, 3, 4 20 సెకండ్ నేర్చుకుంటాం. బట్ అవి ఇంప్లిమెంట్ చేసి ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తాను చేసినప్పుడు చక్కగా తెలుస్తుంది. సో అన్నీ చేయమన్నాను, అందుకని మ్యాక్సిమం ఇంప్లిమెంట్ చేయండి, ఇంకా మీ ఓన్ ఐడియాస్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయండి, బెటర్. మన మీద మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, పిల్లలు కూడా మనకు కాన్ఫిడెన్స్ ఫిల్ అవుతాం. అండ్ మై పర్సనల్ అంటే ఇవన్నీ ఎడ్యుకేషన్ చక్కగా ఉన్నది తెలియదు కానీ మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఆల్ మై టీచర్స్ ఈజ్ దట్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసి చేయండి. ఏ పిల్లడైనా పాపైనా సరే ధైర్యంగా లేచి చెప్పాలి, తప్పైనా లేచి చెప్పాలి. మార్క్స్ ఇవాల్ రేపు అందరికీ మూరాలు సీట్లు వస్తాయి, బట్ హూస్ హ్యావింగ్ బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ విల్ సక్సెస్. కంటెంపరీ కాంపిటీషన్లో అలా ఉంది పెద్ద పరిస్థితి, వార్ రూమ్ లాగే మన పాఠశాల స్థాయిలో వాళ్ళకి మోడల్ చేయవలసి ఉంది. మరి ఆ విధంగా మీరు ఈ రిసోర్స్ పర్సన్స్ 4 రోజులు చెప్పిన ఈ యాక్టివిటీస్ కార్యక్రమాలు అన్నీ మీరు చేసి ఈ గ్రూప్ డిస్కషను అలాగే ఇండివిజువల్గా కూడా మీరు ఇంప్రూవ్ చేయి ప్రెజెంటేషన్ చేయవలసి ఉంటుంది. అందరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయితేనే అది ఎఫెక్టివ్గా ఆ కార్యక్రమం చేసుకోవడం. కాబట్టి మీరంతా ఆ విధంగా ఈ 4 రోజుల కార్యక్రమంలో పాల్గొని దాన్ని స్కూల్ లెవెల్లో కూడా పకడ్బందీగా ఏదైతే మన గవర్నమెంట్ మన ప్రభుత్వం నిర్ధారించిందో, ఈరోజు మన ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది మీ అందరికీ తెలుసు. ఒకప్పుడైతే మన పాఠశాలకి భౌతిక వస్తువులు లేవనేది పోరాటం చేసేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ మ్యాక్సిమం సంపూర్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే నాడు నేడు పనులు అనేది అలాగే విద్యార్థులకు కానీ బెనిఫిట్స్ అవన్నీ అందజేస్తున్నారు జగనన్న విద్యా భవన్ పేరు. మరి ఇప్పుడు క్వాలిటీ మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది కాబట్టి ఎవరైతే మన పాఠశాలలో అడ్మిషన్ స్థాయిలో వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ మనమే టీచరే అక్కడ బేస్ కాబట్టి గుర్తించి వాళ్ళకి విద్యను అందించాలి. ఎందుకంటే వేదిక విద్య పునాది, వాళ్ళ ఫౌండేషన్ ఇక్కడ అక్కడ కానీ వాడు 5వ తరగతి పాస్ అవుతాడికి వాడికి కావలసిన సామర్థ్యాలన్నీ మనం అందజేయగలిగితే వాడి భవిష్యత్తులో మంచి విద్యార్థిగా తయారవడానికి అవకాశం.